Welcome DPS Dondupudi College. Popular movements in AP. And ఆరవ సెమిస్టర్ కి సంబంధించినటువంటి పాపులర్ మూమెంట్స్ ఇన్ ఏపీ లో 19-20 సంవత్సరాల శతాబ్దాల్లో ఆంధ్రదేశంలో జరిగినటువంటి సామాజిక పునరుజ్జీవనము గురించి మనం మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఇది లేకుండా ప్రశ్నాపత్రము ఉండదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇందులో అంటే 19-20 శతాబ్దాలలో ఆంధ్రదేశంలో జరిగిన సామాజిక పునరుజ్జీవనము అంటే సమాజంలో జరిగినటువంటి పునరుజ్జీవనాలు ఎలా జరిగాయి అంటే సమాజము ఒకప్పుడు ఎలా ఉండేదంటే అనేకమైనటువంటి మూఢ విశ్వాసాలతోటి ఆచారాలతోటి మిళితమై ఉండేది. అంటే మనిషి ఆచారాలను మూఢ విశ్వాసాలను అవలంబించడం వల్ల మనిషి తన యొక్క ఉనికిని కోల్పోతూ ఉండేవాడు. అంటే అగ్రకులస్తులు ఎలా అయితే ఉండేవాడు, అగ్రకులస్తులు ఏ విధంగా అయితే నడిచేవాడు, సమాజం కూడా ఆ విధంగానే ఉండేది. అంటే మీరు చూస్తే చిన్నప్పుడు అమ్మాయి 5 సంవత్సరాల అమ్మాయికో లేకపోతే 3 సంవత్సరాల అమ్మాయికో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేవారు. దీన్ని కన్యా సురకము అని అంటే అమ్మాయి ఇంకా పుత్రులలో ఉంటుంది, చాలా చిన్నపిల్లగా ఉంటుంది. ఆ చిన్నప్పుడే పిల్లని పెళ్లి చేసుకునేవారు. 6 వయసేమో పెళ్లి చేసుకునేవాడు వయసేమో 50 సంవత్సరాలు లేకపోతే 55 సంవత్సరాలు ఉంటుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేవారు. అలా పెళ్లి చేసుకుంటే 50 వయసు 55 సంవత్సరాలు, ఆ అమ్మాయి వయసు 5 సంవత్సరాలు, ఆ అమ్మాయికి 10 సంవత్సరాలు. అంటే యుక్త వయసు వచ్చేటప్పటికి ఎవరైతే భర్త ఉన్నాడో వాడు చనిపోయేవాడు. ఆ చనిపోయినటువంటి భర్తతో కలిపి ఈ 15 సంవత్సరాల అమ్మాయి మళ్ళీ అమ్మాయిని చంపేసేవాడు. ఇది చాలా తప్పని చెప్పేసి రాజా రామమోహన్ రాయ్ అనేటువంటి ఆయన సతీ సాగమను నిషేధించాడు. కొంతకాలానికి మళ్ళీ చట్టాలు మారాయి, మళ్ళీ సమాజంలో కొంతవరకు మారింది. ఏంటంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, చనిపోయిన తర్వాత అమ్మాయిని చంపకుండా ఆ వంటగదికో లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన గదికో పరిమితం చేసేవారు. మళ్ళీ అటువంటివి ఈ చిన్నపిల్లల్ని మళ్ళీ కొనుక్కోరు. అంటే పెద్ద డబ్బున్న వాళ్ళు ఏం చేశారు అంటే చాలా చిన్నపిల్లల్ని అంటే యుక్త వయసు రాకుండానే అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేవారు. వీళ్ళకి యుక్త వయసు వచ్చేటప్పటికి వాడు చనిపోయేవాడు. ఈ అమ్మాయిని ముందు గీసేయడము లేకపోతే ఇంట్లో పెట్టేయడము అంటే బయట ప్రపంచం తెలియకుండా పెంచేవారు. ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి నాటి దురాచారం. వీటిని వ్యతిరేకించిన వాళ్ళు రాజా రామమోహన్ రాయ్ వ్యతిరేకిస్తే ఆంధ్రదేశంలో అనేక మంది వ్యతిరేకించారు. అందులో మనము సమాజంలో ఉన్నటువంటి దురాచారాన్ని, సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలని వ్యతిరేకించిన మొట్టమొదటి వాళ్ళు మనము కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పుకోవచ్చు. ఈయన రాజమండ్రి మనకి పక్కనే ఉన్నటువంటి రాజమండ్రిలో జన్మించాడు. ఇటువంటి మహానుభావుడు మనకి సమీపంలో జన్మించడము మనం మనము నిజంగా చేసుకున్నటువంటి మన పునర్జన్మనే చెప్పుకోవచ్చు. ఒకసారి ఈ కందుకూరి వీరేశలింగం గారు 1848 ఏప్రిల్ 16 రాజమండ్రిలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కందుకూరి వీరేశలింగం చిన్నతనంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ పెదనాన్నగారి పెంపకంలో కందుకూరి వీరేశలింగం గారు జీవించారు. కందుకూరి వీరేశలింగం గారు చిన్నప్పటి నుంచే సమాజం పట్ల ఒక రకమైనటువంటి అవగాహన కలిగి ఉండేవాడు. ఇతడు చదివేటువంటి తరగతిలో తన ఇంగ్లీష్ మాస్టర్ పాఠం సరిగా చెప్పకపోతే చిన్నతనంలోనే అతనికి వ్యతిరేకంగా సమ్మె చేసినటువంటి గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. ఇతడు 1870 మెట్రిక్ పాస్ అయ్యి 25 రూపాయల జీతానికి ఒక ప్రాథమిక పాఠశాలలో తన ఉపాధ్యాయునిగా చేరాడు. ఆ తర్వాత 1872 ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయునిగా ఇతను మారాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత రాజమండ్రి కళాశాలలో ఇతడు కందుకూరి వీరేశలింగం లెక్చరర్గా అంటే అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు అధ్యాపకుడి జీవితాన్ని ప్రారంభిస్తూనే పిల్లలలో ఉన్నటువంటి సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ ఉండేవాడు కందుకూరి వీరేశలింగం గారు. సంఘ సంస్కర్తగా కందుకూరి వీరేశలింగం అంటే సమాజంలో నాటి కాలంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్థితుల్ని చూసి చాలా బాధపడేవాడు కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం గారు ఆనాటి సమాజంలో ఉన్నటువంటి బాల్య వివాహాలు కావచ్చు, వరకట్ల దురాచారాలు కావచ్చు, కుల వ్యతిరేకం కావచ్చు, ఇవన్నిటిని కూడా చూసి చలించిపోయాడు కందుకూరి వీరేశలింగం. ఒక సంఘ సంస్కర్తగా మారాడు. ఇతడు రాజా రామ్మోహన్ రాయ్ గారి పిలుపుతో బ్రహ్మ సమాజంలో చేరి బ్రహ్మ సమాజాన్ని అనుసరించేవాడు. అనేక మందిని ఇందులో చేర్పించేవాడు. బ్రహ్మ సమాజం యొక్క బోధనలు, బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యాలు తెలుసుకుని అతడు అనేకమైనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి మంచి పనులు చేశాడు. పాత్రికేయుడిగా అంటే ఎప్పుడూ కూడా ఒక సమాజం మార్పు చెందాలంటే ఒక పత్రిక చాలా అవసరం. పత్రిక ప్రకటనలకు అంటే పత్రికలతోనే సమాజంలో మార్పు తీసుకురావచ్చు అని అనుకున్నటువంటి ఏకైక వ్యక్తి కందుకూరి వీరేశలింగం.
ఇతడు పాత్రికేయుడుగా వివేకవర్ధిని, హాస్య సంజీవిని, సతీహిత బోధిని అనేటువంటి పత్రికలను ప్రారంభించాడు. ఈ పత్రికలలో అంటే సతీహిత బోధిని అనేటువంటి పత్రిక ప్రత్యేకించి స్త్రీల కోసం స్థాపించినటువంటి పత్రిక. అంటే స్త్రీలలో ఉన్నటువంటి స్త్రీలు కేవలము వంటగదులకు మాత్రమే పరిమితం కాదు, స్త్రీలు కేవలము పిల్లలు కనడానికే పరిమితం కాదు, స్త్రీలలో కూడా చైతన్యం తీసుకురావడం కోసం సతీహిత బోధిని అనే పత్రికను ప్రారంభించి స్త్రీలలో చైతన్యం తీసుకొచ్చినటువంటి ధీసాని అందుకూరి వీరేశలింగం. ఇతను వివేకవంతుని, హాస్య సంజీవిని అనేటువంటి పత్రికలు ప్రారంభించాడు. పత్రికలలో సమాజంలో జరిగేటువంటి దురాచారాలను ఇతడు దుయ్యబట్టాడు. దేని ద్వారా అంటే పత్రికల ద్వారా. తర్వాత వితంతు పునర్వివాహము. వితంతు పునర్వివాహం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, చిన్నప్పుడే 5 సంవత్సరాలప్పుడు లేకపోతే 2 సంవత్సరాలప్పుడు లేకపోతే 3 సంవత్సరాలప్పుడు పిల్లలకు పెళ్లి చేసేవారు. ఆ అమ్మాయికి 1 వయసు వచ్చేటప్పటికీ పెళ్లి చేసినటువంటి భర్త చనిపోయాం. అప్పుడు ఆ అమ్మాయిని ఏం చేశారంటే భర్తతో పాటు చిక్కు మీద కూర్చోబెట్టి ఆ అమ్మాయిని సజీవంగా చంపేసేవారు. ఇది తప్పని రాజారామని చెప్పాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత సతీ సాగమం అయితే ఆగింది, కానీ బాల్య వివాహాలు మాత్రము ఆగలేదు. అంటే బాల్య వివాహంలో పెళ్లి చేసేవారు ఆమెకి ఏమీ తెలియనటువంటి వయసు రాగానే వాడు భర్త చచ్చిపోయేవాడు. ఈ అమ్మాయి అప్పుడు వంటగదిలో మాత్రమే, వంటగదికి మాత్రమే ఉండేది, కనీసం బయటికి కూడా వచ్చి ఉండేది. అప్పుడు కందుకూరి వీరేశలింగం మీకు వ్యతిరేకించారు, అంటే వితంతువులకి పునర్వివాహాలు చేశారు. అందుకే కందుకూరి వీరేశలింగం 1821వ సంవత్సరంలో భారతదేశంలో అంటే ఆంధ్రదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం చేశాడు. సీతయ్య, సీతమ్మ, రామయ్య అనేటువంటి దంపతులకు మొట్టమొదటి వితంతు పునర్వివాహాలు చేశారు. అంటే చాలామంది బ్రాహ్మణులు, అనేక మంది కందుకూరి వీరేశలింగం మీదకి దాడి చేయడానికి వచ్చారు. ఎందుకు అంటే ఈయన వేదాలకు వ్యతిరేకమైనటువంటి పని చేస్తున్నాడు. ఏంటి, ఒక్క ముగ్గురు చనిపోతే వితంతుకు మళ్ళీ పెళ్లి చేయకూడదు, ఇది తప్పు అని చెప్పాడు. ఎందుకంటే అప్పుడు ఆ అమ్మాయి వయసు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా పెళ్ళి చేయాలి అని చెప్పి వితంతువుకి 1881లో పునర్వివాహాలు చేశాడు. తర్వాత కుల వ్యవస్థ తెలుసిన, కుల వ్యవస్థ అంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఇప్పటికీ కుల వ్యవస్థ ఇప్పటికీ ఉంది. కుల వ్యవస్థ అంటే మన సమాజంలో బలహీన వర్గాలు ఉంటాయి, హరిజనులు కావచ్చు, గిరిజనులు, వీళ్ళని బలహీన వర్గాలు అంటారు. వీళ్ళలో వీళ్ళని అంటరాని వారుగా పరిగణించేటువంటి సమాజంలో జీవించినటువంటి కందుకూరి వీరేశలింగం తన కులానికి చెందినటువంటి జంధ్యాన్ని తీసి విసర్జించాలి. ఎందుకంటే ఇతనికి కుల వ్యవస్థ నచ్చలేదు. అంటే మనిషి ఒకే మనిషి, మనిషిలో అందరూ మనుషులందరూ ఉంటే, మనుషుల్లో ఉండే ప్రకటించేటువంటి రక్తం ఒకటే కాబట్టి మనిషిని కుల వ్యవస్థని చూడడము తప్పని చెప్పాడు. దాన్ని నిరసించి తన జంధ్యాన్ని విసర్జించాడు కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం తన కులానికి చెందినటువంటి పంతులు అనేటువంటి దాన్ని త్యజించాడు. కందుకూరి వీరేశలింగం గారే తన పేరును చెప్పుకున్నాడు. ఆ తర్వాత స్త్రీ విద్య, స్త్రీ విద్య. కందుకూరి వీరేశలింగం గారు స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చారు. ఇతను 1874లో ధవళేశ్వరంలో మొట్టమొదటి మహిళా పాఠశాలను స్థాపించాడు. అంటే ధవళేశ్వరం అంటే అతను చేసినటువంటి రాజమండ్రి, అతను జన్మించినటువంటి ఊరి కొత్త దూరంలో ఉన్నటువంటి ధవళేశ్వరం 1874లో స్త్రీల కోసం ప్రత్యేకమైనటువంటి పాఠశాలను స్థాపించాడు. ఆ తర్వాత రాజమండ్రిలో పిఠాపురం రాజా వారి ప్రోత్సాహంతో స్త్రీల కోసం ప్రత్యేకమైనటువంటి పాఠశాలను ప్రారంభించాడు. ఇతనికి ఉన్నటువంటి బిరుదులు 1893లో కందుకూరి వీరేశలింగం గారికి రావు బహదూర్ అనేటువంటి బిరుదును ఇచ్చింది. ఆ తర్వాత దక్షిణ భారత విద్యాసాగరుడు అనేటువంటి బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. కందుకూరి వీరేశలింగం గారి రచనలు ఏంటంటే రాజశేఖర చరిత్ర, సత్యవతి చరిత్ర, రత్నావళి, సత్యరాజుల పూర్వదేశ యాత్రలు, నీతి చంద్రిక అనేటువంటివి. కందుకూరి వీరేశలింగం గారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది రాజశేఖర చరిత్ర అనేటువంటి ఒక నవల. కందుకూరి వీరేశలింగం అనేకమైనటువంటి నవలను రాశాడు, అనేకమైనటువంటి ప్రహసనాలు రాశాడు, అనేకమైనటువంటి కథానికలు కూడా రాశాడు. కందుకూరి వీరేశలింగము తన రచనల ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి చైతన్యాన్ని వేడుకొలిపిన తీసాలే కందుకూరి వీరేశలింగం గారు. కందుకూరి వీరేశలింగము తన రచనల ద్వారా, తన పత్రికల ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని తన రచనల ద్వారా వేడుకొలిపాడు. ఆ తర్వాత 1920వ శతాబ్దంలో సామాజిక పునరుజ్జీవనకి దోహదం చేసినటువంటి 2వ వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు అంటే ఆంధ్రాలో సంఘాన్ని సంస్కరించిన వారిలో కందుకూరి వీరేశలింగం మొదటివాడైతే 2వ వాడు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. ఇతడు
రఘుపతి వెంకటరత్న నాయుడు గారు పండిత శివనాథ శాస్త్రి గారి ప్రోత్సాహంతో ఇతడు బ్రహ్మ సమాజంలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత సమాజంలో జరిగేటువంటి అనేక మూఢ విశ్వాసాలు, అనేక మూఢనమ్మకాలు, అనేక దురాచారాలు, శకునాలను వీటన్నింటిని వ్యతిరేకించాడు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు. ఇతడు 1909లో కాకినాడలో అనాథ శరణాలయాన్ని స్థాపించాడు. అంటే ఇతడు స్త్రీల కోసము, అంటే వితంతుల కోసము, అనాథుల కోసము ప్రత్యేకమైనటువంటి పాఠశాలను నెలకొల్పాడు. ఇతడు వాళ్ళ కోసం తన జీవితాన్ని సమస్యంగా పెట్టాడు. 1909లో కాకినాడలో అనాథ శరణాలయాన్ని స్థాపించాడు. దీనికి సాంఘిక శుద్ధి సంఘం, అంటే సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ అనే దాన్ని స్థాపించాడు. అంటే సంఘంలో ఉన్నటువంటి సంఘము ఖచ్చితంగా చూస్తే ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే అనాథులు ఉన్నారో అటువంటి వాళ్ళు ఉండరు సమాజం నిజంగా తెలుసుకున్నారు. అంటే సమాజంలో అటువంటి లేనప్పుడే ఈ అనాథులు కానీ, వితంతువులు కానీ, పేదలు కానీ, దరిద్రులు కానీ మనకి తయారవుతారు. మళ్ళీ ఏం చెప్తారంటే, అంటే ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఈ సిటీస్లో కానీ, లేకపోతే ఇక్కడ పల్లెటూరులో కానీ, లేకపోతే ఎక్కడైనా కానీ అనాథులు ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళకి తినడానికి తిండి కానీ, ఉండడానికి ఇల్లు కానీ, కట్టుకోవడానికి బట్ట కానీ ఉండదు. అటువంటి పిల్లలు చేరదీసి వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినటువంటి గొప్ప వ్యక్తి రఘుపతి వెంకటరత్న నాయుడు. ఇతడు తెలుగు భాషావేత్త, అంటే ఆంధ్ర యూనివర్సిటీ స్థాపకులలో ఈయన ఒకడు రఘుపతి వెంకటరత్న నాయుడు. ఇతడు భాషా శాస్త్రవేత్తలకు డాక్టరేట్ పట్టాని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి రఘుపతి వెంకటరత్న నాయుడు. ఇక తర్వాత దేశరాజు పెద్దబాబాయ్, బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యాలతో, బ్రహ్మ సమాజం యొక్క సూత్రాలతో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మరో వ్యక్తి దేశరాజు పెద్దబాబు. ఇతడు 26 సంవత్సరాలకే తన జీవితాన్ని కోల్పోయినటువంటి గొప్ప వ్యక్తి. ఇతడు బ్రహ్మ సమాజం యొక్క లక్ష్యాలను సమాజంపై, సమాజంలో తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించారు. తర్వాత వాడు చిలకమత్తి లక్ష్మీ నరసింహ. చిలకమత్తి 1867లో జన్మించాడు. చిలకమత్తి అనగానే ఇతడు రాజా రామ్మోహన్ రాయ్ పేరుతో రాత్రి పాఠశాలను స్థాపించి ఎవరైతే బలహీన వర్గాలు, ఎవరైతే బడుగు వర్గాలు ఉంటాయో వాళ్ళకి రాత్రి పాఠశాల ద్వారా విద్యను అందించినటువంటి వ్యక్తి. తర్వాత పైడా రామకృష్ణయ్య, కందుకూరి వీరేశలింగం కాదు, వితంతులకు పునర్వివాహాలు చేసిన, అప్పటికి అతనికి ధన సహాయం చేసిన వారంటే పైడా రామకృష్ణయ్య గారు. ఇతడు 30,000 రూపాయలు కందుకూరి వీరేశలింగం గారికి వితంతు పునర్వివాహాల కోసం ఖర్చు పెట్టాడు. ఇక తరువాత బసవరాజు గవర్నరాజు గారు, ఇతడు కూడా అనేకమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను మరి తన అనేక తన డబ్బుని అనేకమైన మంచి పనుల కోసం వెచ్చించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఉన్నవ లక్ష్మీనారాయణ. ఉన్నవ లక్ష్మీనారాయణ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటిది మాలపిల్ల అనేటువంటి ఒక నవల. అంటే ప్రభుత్వం చేత నిషేధానికి గురైన మొట్టమొదటి నవల ఈ మాలపిల్ల. ఇది రాసేవాడు ఉన్నవ లక్ష్మీనారాయణ. ఇక తరువాత వాడు గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు సామాజిక పునరుజ్జీవనంలో చేసినటువంటి సేవ అమోఘమైనటువంటిది. గురజాడ అప్పారావు అనగానే మనకు గుర్తుకు వచ్చేది కన్యాశుల్కము. తర్వాత కన్యక, పూర్ణమ్మ, పుత్రిబొమ్మ ఇటువంటివన్నీ గుర్తొస్తాయన్నమాట. గురజాడ అప్పారావు తన జీవితాన్ని, తన రచనల ద్వారా సమాజంలో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులను మార్చడానికి ఎంతగానో కృషి చేశారు. గురజాడ అప్పారావు విజయనగరంలో జిల్లాలో జన్మించాడు. ఇతడు కన్యాశుల్కం అనేటువంటి నవల ద్వారా సమాజంలో పట్టిపీడిస్తున్నటువంటి బాల్య వివాహాలను ఇతడు నిరసించాడు. ఈ విధంగా అంటే ఇంకా గురజాషువా ఉన్నాడు, ఇంకా బసవరాజు సుబ్బారావు ఉన్నాడు, ఇంకా రాయకోడ సుబ్బారావు, వీళ్ళందరూ కూడా తన రచన ద్వారా సామాజిక పునరుజ్జీవనం కోసం ఎంతగానో కృషి చేశారు. ఇదే 1920 శతాబ్దంలో ఆంధ్రదేశంలో జరిగిన సామాజిక పునరుజ్జీవనము.